నా బోలా శంకర్ సినిమా చూసినా మామూలుగా లేదు అమ్మాయి, నిజంగా చెప్తున్నా సినిమా చూసా ఇలాంటి సినిమా చూడ అర్థమైన లవ్ స్టోరీలుగా చూడాల్సింది. ఫ్యామిలీకి ఒక మంచి ఎంటర్టైన్మెంట్, ఒక కామెడీ టైమింగ్ కానీ చిరంజీవి గారు తప్ప ఇంకెవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. వండర్ఫుల్ అన్న, తమన్న చిరంజీవి గారి మధ్యలో ఉన్న ఆ అండర్స్టాండింగ్ కానీ ఆ సీన్స్ కానీ ఎవ్రీథింగ్ నాకు చాలా బాగా అనిపించింది. ఇన్ని సినిమాలో ఫైట్లు చూసినా కానీ ఈ సినిమాలో ఫైట్లు ఇంకో లెవెల్, అంటే ఇంకో నెక్స్ట్ లెవెల్ తీసుకుపోతాను కదా. ప్రతి ఫైట్ కూడా చాలా బాగున్నది. మెయిన్ ఇంకొకటే చెప్పుకోవాలి మహానటి గురించి, మహానటి అంటే ఎవరో కాదు మీకు తెలుసు కదా, కీర్తి సురేష్. కీర్తి సురేష్ గారికి ఒకటే చెప్పాలనుకుంటున్నా, చించేసిర అన్న, అన్న చెల్లెల సెంటిమెంట్ అనేది బాగుంది చాలా. అంటే సినిమా మొత్తంలో ఇంకో లెవెల్ ఏంటంటే అన్న చెల్లెల సెంటిమెంటు చాలా బాగా చేశారు. మీకు తెలియదేమో కానీ సినిమా నాకు చాలా బాగా నచ్చింది, వండర్ఫుల్ సినిమా. అదే చిరంజీవి గారు కామెడీ టైమింగ్ అయితే నాకు వండర్ఫుల్. మెహర్ రమేష్ గారిని చాలామంది ఈరోజు ట్రోల్ చేసేవాళ్ళు, ట్యాగుల్ చేసేవాళ్ళు క్లియర్గా చెప్తున్నా, మెహర్ రమేష్ గారు అంటే ఏంటో మరోసారి చూపించిండు, సూపరు. ఎందుకంటే చాలా ఫ్లాప్లు ఉన్నాయన్న కదా ఈ సినిమాతో బ్లాక్ బాస్టర్ కొట్టి, మరి ఇప్పుడేమంటారు లాగ్ అంటేనే సెంటిమెంట్ అంటేనే అలాగుంటుంది అమ్మా. ఏ కట్టె కొట్టేది వచ్చి అన్నట్టు ఉండదు, సినిమా అంటే సెంటిమెంట్, సెంటిమెంట్ లాగా చూపించు, కామెడీ కామెడీ లాగా చూపించు. కుస్తీ సినిమా అది శ్రీముఖ్ గారి నడుము అది కావాలి నీకు, అది దాని గురించి చెప్తా. శ్రీముఖ్ నడుము మామూలుగా లేదు, వండర్ఫుల్గా ఉంది. దానికి ఆ నడుముకే చిరంజీవి గారు చూస్తాడు అలా ఊరకంట, అబ్బో పెంట పెంట. కానీ ప్రతి సినిమాలకు ఈ సినిమాలకు క్లియర్గా ఒక డిఫరెంట్ చెప్తా, పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారి మీద ఎంత ప్రేమ ఉందో మనకు అందరికీ తెలుసు. చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారి మీద ఎంత ప్రేమ ఉందనేది రెండే రెండు సీన్లు అన్న, ఒకటి ఖుషి సీన్, ఒకటి నెక్స్ట్ అన్న ఇట్లా మేనేజర్గా ఉంటుంది కదా పవన్ కళ్యాణ్ది, బా థియేటర్లో రచ్చ రచ్చ అయిందంటే నువ్వు నమ్ముగా అట్లా ఉంది సినిమా. నేను చాలా బాగా ఎంజాయ్ చేసాను, నాకు నచ్చిన వాళ్ళు అందరూ ఉండరు, ఒక మంచి కంటెంట్ ఉంది, ఆ స్టోరీ కూడా అప్పుడే అయిపోయింది ఆ సినిమా అన్నట్టు అనిపించింది నాకైతే. సూపర్ జబర్దస్త్ టీం వాళ్ళందరూ కూడా చిరంజీవి గారు మరోసారి లైఫ్ ఇచ్చారని చెప్పుకోవచ్చు క్లియర్గా. ఇంత మంచి సినిమా మీరు అసలు మిస్ కావద్దండి, నువ్వు మిస్ కాక ఫస్ట్.